స్ట్రైకుం దగ్గరికి అయితే ఓకే నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలుసా నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలుసా అది హోటల్ దగ్గరికి ఎట్లా ఎందుకు వస్తారండి మీరు సార్ సార్ నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలుసా అంటే సటట చేస్తున్నా अंत अड्डे असल ओटल अड्डी अड्डा वारे पानी पान असल अर्थ का ट्राफि अंतरा कल फुटपा प्रशा मन धैर्य कदा पाप पर्दा गेटे लाक विजय अरे गेटे लाक रिक्वेस्ट फुटपाथ रोड इबंधे फुटपाथंपल सिविक इश्यू मीद प्रोटेस्ट जियो नंबर वन क्लियर ऐपी जियो नंबर वन हाईकोर्ट इच्छि दाखी तक विधा गाइडलाइंस अंदर की अदाने पाटी मेमेड इबंधी पेटी इबंधी पेटा एसीपी गार एसीपी गार आगस्ट 15th नीचे पदे पदे मैं रिक्वेस्टी रे साल रिप्रजेशन इच्छा सीपी गार रु साल रिप्रजेशन इच्छा मोन मैं अंत पवन कल्याण गार वा मेम इश्यू इधन चपाद पाप वाल इबंध पड़ता रे किमीटर इलाजा प्रॉब्लम अवतनी वाली रिक्वेस्टे दाख पोल पार्टी का मैं सैलैंट प्रोटेस्ट पोनी बैनर पटको निचुटी क्वाइट मैं इंपैक्ट प्रजल की इबंध कल अब प्रोटेस्ट प्रजल अड़गे दाने गौरव प्रजल अड़गे गौरव లేదు మామల్ల అక్కడ వరకు నేను అనేది రోడ్ మీకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే మేము ఫుట్పాత్ మీద నిల్చుంటాం ఏసీపీ గారు చెప్పింది 100% కరెక్ట్ గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అక్కడికి అలౌ చేయొద్దని చెప్పేసి చెప్పండి వస్తామంటే మీకు అందుకోసం నేను తప్పకుండా కాదు వి ఆర్ అష్యూరింగ్ యు అండి వి విల్ డు అ వెరీ పీస్ఫుల్ ప్రొటెస్ట్ బ్యానర్ కూడా తెచ్చుకున్నాం సింపుల్ బ్యానర్ పట్టుకొని కొంచెం ఈ బారికేడ్ దయచేసి తీసేయమని కోరుతాం అండి అంతే అంతకన్నా మేము ఏం చేయం ఉపన్యాసాలు ఇవ్వం పెద్ద డెమోన్స్ట్రేషన్ ఉండదు ఏమ ఉండదు ఆ మాత్రం మీరు మాకు హెల్ప్ హెల్ప్ అని కాదు ఆ మాత్రం మమ్మల్ని ఎక్స్‌ప్రెస్ చేయకపోతే ఎట్లాండి మా పొలిటికల్ ఫీలింగ్స్ మేము ఒక పొలిటికల్ పార్టీగా మేము చేసుకోకపోతే ఎట్లా
అరే గేట్ ఎందుకు తాళం వేస్తారండి? వాళ్ళ మా పార్టీ నాయకులు కదా. కాదా జనరల్ సెక్రటరీ ఆమె పార్టీకి అట్టట లాక్ చేసేస్తారు అట్లా. రోడ్డు కాదుగా మనం అడిగేది తెరలేదు తీసేయమని. ఏం తాతారావు రోడ్డు తీసేయమంటాం లేక మనం బ్యారికేడ్ తీయమంటున్నాం? ఏమ్మా మీరు అక్కడికి వెళ్ళారా? ఆపేశారు అక్కడ? పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటున్నాం. అసలు ఏందండి? అసలు కాదు, హోటల్ దగ్గర వచ్చి గేట్ లేయడం ఏంటండి? అసలు కాదు ఇది ఎక్కడ అసలు చాలా సున్నితంగా ప్రవేశం. 10 నిమిషాల్లో అయిపోయే కార్యక్రమం ఇది. 10 నిమిషాల్లో అయిపోయేది. కౌన్సిల్ మీటింగ్ కూడా ఉంది. 4 కార్పొరేటర్లు ఉన్నారు. మోతి యాదవ్ తీసుకెళ్ళిపోయారు. అది ఎందుకండి? ఇప్పుడు ఇదంతా ఉన్నారు కదా కార్పొరేటర్లు. ఏం తప్పు చేసామండి? కాదండి, 10 నిమిషాలు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తాం అంటే కూడా మీరు ఎట్లా? కాదు ఎందుకండి ఇట్లా చేస్తారు వైజాగ్ లో నాకు అర్థం కాదు. అవును మరి మరి ఇవాళ జీవీఎంసీ మీటింగ్ ఉందండి. కార్పొరేటర్ని మీరు అరెస్ట్ చేస్తున్నారు, ఆపేస్తున్నారు ఎట్లా? ఐ అగ్రి, మీ కోఆర్డినేషన్ జీవీఎంసీలతో ఉండాలనుకుందాం. మా వాళ్ళు లేపుతారు ఇవాళ ఆ అంశం. ఇవాళ మాట్లాడతారు వాళ్ళు. ఏ వసంతలక్ష్మిది ఇవాళ మాట్లాడండి మీరు మీ మీటింగ్లో మాట్లాడండి. మాట్లాడలేదని అవునండి, అట్లా కాదు పాయింట్. కరెక్ట్ కాదు, కాదు పరిష్కారం. ఏసీపీ గారు పరిష్కారం ఒకటేనండి. మేము ఇందాక చెప్పినట్టే ఐ స్టిల్ స్టాండ్ బై దాట్. మేము ఫుట్పాత్ మీద నిల్చుని కొద్దిసేపు సైలెంట్ ప్రొటెస్ట్ చేసి ఆ బ్యానర్ పట్టుకుని అందరి దృష్టికి తీసుకొచ్చి మీ పై అధికారులు దాని గురించి స్పందిస్తారేమో అనే ఆశతోటి మేము చేస్తున్నాం అంతే. అది పార్టీకి సంబంధించిన అంశం కాదు, వేరే పార్టీల సంగతి మాకు సంబంధం లేదు. మీరు ఇవాళ అవసరమైతే మా కార్పొరేటర్లు ఇవాళ జీవీఎంసీ మీటింగ్లో దాని గురించి మాడతారు బలంగా. మేము రిక్వెస్ట్ చేసేది ఆ బ్యారికేడ్ తీసేయండి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది కావాలని ఏర్పాటు చేసిన బ్యారికేడ్ ఒక నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తే ఎట్లా బ్యారికేడ్ చెప్పండి? ఒక నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన బ్యారికేడ్ ప్రైవేట్ వ్యక్తులకి బెనిఫిట్ అయ్యే బ్యారికేడ్. మూర్తి వచ్చాడా? అదే సార్, నాకు ఈ హౌస్ అరెస్ట్లు ఏంటి అన్నీ ఏంటి అసలు నాకైతే అర్థం కావడం లేదు సార్. రూల్ ఆఫ్ లా లేనప్పుడు హౌస్ అరెస్ట్లు ఏంటి అసలు? రూల్ ఆఫ్ లా లేనప్పుడు హౌస్ అరెస్ట్లు ఏంటి? సివిక్ ఇష్యూస్ గురించి చూడండి, మన వాళ్ళు ఉంటే పాపం రమ్మనండి. అది అన్యాయం కదా వ్యాన్లో తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఏం తప్పు చేశారు వ్యాన్లో ఎక్కించేస్తున్నారు వాళ్ళని? చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.